వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కార్తీక మాసం విశిష్టత ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం, మరి నెక్స్ట్ మార్గశిర మాసం, ఈ మాసంలో ఈ మాసం యొక్క ప్రాముఖ్యత, అలాగే ఈ మాసంలో మనము అంటే కార్తీక మాసంలో కార్తీక పురాణం అంతా వింటాం కదా, మార్గశిర మాసంలో ఏం చేయాలి రమగారు? మార్గశిర మాసం అంటే అసలు భగవానుడు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో, మాసాన మార్గశీర్షోహం అని. నేను మాసాలలో మార్గశీర్ష మాసం అంటే పరమోత్తమమైన మాసం మార్గశీర్షం అంటారు. అయితే మార్గశీర్షంలో తొలి రోజుల్లో కాకుండా సంక్రమణం అయ్యాక సూర్యుడు రవి సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, రవి సంక్రమణం, ధనుస్ సంక్రమణం అంటాం దాన్ని మనం, నెలగంటు పెట్టడం, నెలపట్టు పెట్టడం, ధనుర్మాసం. ఆ ధనుర్మాసం రావడానికి 15-16 తారీఖులు అట్లా వస్తుంది, 12, 13, 14, 15 ఆ తారీఖుల్లో అయితే మనకి ధనుసు మొదలైపోతుంది. ఈ మార్గశిర మాత్రం 5-6 తారీఖులకే వచ్చేస్తుంది, అంటే పాడ్యమి మొదలయ్యాక ఒక 5-6 రోజులు 7-8 రోజులు గడిచాకే సంక్రమణం సిద్ధిస్తుంది. ఈ సంక్రమణం చెందాక చేసే వ్యవహారాలు వేరే ఉంటాయి. ధను సంక్రమణం అయ్యాక ఆ రోజు నుంచి చుక్కలు పెట్టి ముగ్గులు వేయటం మానేస్తారు. మొదట రథం ముగ్గు వేయడానికి వీలుగా గీట్ల ముగ్గులు వేయటం మొదలు పెడతారు. అవును అవును, ముగ్గులు వేయటం, గొబ్బిళ్ళు పెట్టడం, తర్వాత ధనుర్మాస వ్రతారంభం చేస్తాం, తిరుప్పావై చదువుకుంటాం. అందరి ఇళ్లలో చదవరు, కొన్ని కుటుంబాలు ఖచ్చితంగా చదువుతాయి, కొన్ని దేవాలయాలు విష్ణువాలయాల్లో ప్రత్యేకంగా ధనుర్మాసం చేస్తారు. తిరుప్పావై పఠనము, ధనుర్మాస వ్రత కథలు, వ్రతారంభము అది మొదలు పెడతారు. అయితే నెలగంటు పెట్టాక చాలా శుభకార్యాలు అవి చేరు, పెళ్లి ముహూర్తాలు ఉండవు. ఈ సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు ఈ నెల రోజులు విష్ణు పూజ, విష్ణువాలయాల్లో ప్రత్యేకంగా ఆండాల తల్లి ఎట్లా విష్ణువుని సేవించిందో ఆ సేవాకాలపు విధానంతో చేస్తారు. తిరుమలలో కూడా ప్రతిరోజు ఉండే ఇది కాకుండా, సుప్రభాతం కాకుండా, ఈ నెల రోజులు తిరుప్పావై పఠనం చేస్తారు. మామూలుగా తిరుమలలో రోజు భోగ శ్రీనివాస స్వామిని శయనం చేయిస్తారు, ఈ నెల రోజులు కృష్ణుణ్ణి శయనం చేయిస్తారు. అట్లా తిరుప్పావై చాలా ప్రత్యేకమైనది, ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది. అయితే మనకు మార్గశిర మాసంలో మామూలుగా మనం శ్రావణ శుక్రవారాలు చేసుకున్నట్టుగా మార్గశిర గురువారాలు చాలా విశేషమైనవి. మామూలుగా గురువారాన్ని మనమంతా గురువారం అంటాం, లక్ష్మీవారం అనేవాళ్ళు కూడా ఉంటారు. గురువారము లక్ష్మీప్రదము అని ఒక నమ్మకం, గురువారం లక్ష్మీవారం కాబట్టి ఆ రోజు మంగళసూత్రాల్లో మార్చుకోరు, ఆ రోజు డబ్బులు ఇవ్వరు, ఆ రోజు తలంటు పోసుకోరు, ఆ విధానాలు కొన్ని ఊళ్ళల్లో ఉంటాయి. మన కొంచెం వైజాగ్ ఆ వైపు అంతా గురువారం పట్టింపు చాలా ఎక్కువ, మన శుక్రవారం ఎంత పట్టింపు వాళ్ళ గురువారం పట్టింపు. గురువారం నాడు కూడా వాళ్ళు అవి మార్చరు, చేయరు కొన్ని పనులు. గురువారం నాడు కూడా ఇల్లు కడుక్కోకూడదు అలాంటివి, మనం శుక్రవారం చేయకూడదు అనుకుంటాం చూడు. అవునవును, శుక్రవారం ఎట్లా చెత్త బయటపడేయకూడదు ఎలా భావిస్తాం అట్లా గురువారం కూడా భావిస్తారు. ఈ మార్గశిర గురువారాలు లక్ష్మీకి దేవికి చాలా ప్రీతికరమని, గురువారాల్లో లక్ష్మీదేవిని అర్చిస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు. మార్గశిర గురువార వ్రత కథ కూడా ఒకటి ఉంది. వ్రతంగా చేసే విధానం మార్గశిర గురువారాలు పట్టుకోవటం అంటే ఇక అటా చేస్తూ ఉంటారు, ఉద్యాపన చేసుకునేందుకు కూడా విధానం ఉంది దానికి. అయితే మనం ఆ వ్రతాలు అవి మనకు అలవాట్లేదు అనుకో, వ్రతం అలవాట్లేదు మనకి, ఆ వ్రత కథలు మనకు తెలీదు, విధానాలు అవి ఏమిటో చాలా టఫ్, అవన్నీ మన వల్ల కాదండి. పూజ చేసుకుందాం, లక్ష్మీ పూజ, పొట్టిగా లక్ష్మీదేవిని పూజించుకోవచ్చు కదా. గురువారపు వ్రతాల్లో ఏంటంటే తలకి నూనె రాసుకోకూడదు, తలదూకోకూడదు, నూనె రాసుకుని తలంటి పోసుకోకూడదు. గురువారం నాడు ఒట్టిగా తలకి స్నానం చేయాలి. మనం బుధవారం నాడు నూనె రాసుకుని తలంటి పోసుకుంటాం, గురువారం నాడు ఒట్టి తలస్నానం పసుపు రాసుకుని తలస్నానం చేయాలి విధి. తల పిడ పెట్టుకోవాలి, తల ఆరంగానే మూడేసుకోవాలి, కానీ తలకాయ దువ్వుకోకూడదు. ఆ రోజున తల అంటుకోకూడదు, నెత్తికి నూనె పెట్టకూడదు, తల దువ్వుకోకూడదు. ఈ రెండు ప్రధాన విధులు. పూజ అయ్యేదాకా ఏమీ తినకూడదు, పొద్దున్నే పూజ చేసేసుకోవాలి తొందరగా. ఓకే, బాగుంటుంది కథ కూడా, చాలా విశేషంగా ఉంటుంది. ఇలా వ్రత కథలు కొన్ని మంచి ఆసక్తికరంగా ఉంటాయి. ఈ వ్రత కథగా చెయ్యక్కర్లేదు, వ్రతంలో ఉన్న విధానంగా చెయ్యకపోయినా తప్పులేదు. మేము వ్రతం తీసుకుంటే పెట్టుకున్నామనుకో, ఆ కథ చెప్పుకుని అక్షంతలు వేసుకుని ఇన్ని సంవత్సరాలు గురువారం మార్గశిర గురువారాలు చేస్తాను అని చెప్పుకోగలిగే ఇళ్లల్లో పద్ధతి ఉంటే పాటించడం, ఇంట్లో పద్ధతి లేని వాళ్ళు కొత్తగా మొదలు పెట్టద్దు, వ్రతం వద్దు, పూజే చేసుకుందాం మనం. లక్ష్మీదేవికి ఏమి ఇష్టం ఆమెను పూజించాకే భోజనం చేయాలి, ఎవరికైనా ఏదైనా దానం ఇవ్వాలి,
లక్ష్మీ పూజ ముఖ్యము. ఇది చేయటం. ఈ ఐదు వారాలు, నాలుగు వారాలు వస్తే మొదటి వారము ఒక రకం, రెండో వారం ఒక రకం, అట్లా నైవేద్యాలు కూడా విశేషంగానే ఉంటాయి. నైవేద్యము విచిత్రంగానే ఉంటాయి. కథ ప్రకారం మనం అవేం పెట్టాం, లక్ష్మీదేవికి పాయసం ఇష్టం. పాయసంలో ఇంత శనగపప్పు వేసి వండండి. పరమాన్నం వండుకోవటం గురువారం. పరమాన్నం వండుకుని నైవేద్యం పెట్టుకోండి. మామూలు లక్ష్మీ పూజ చేసుకుంటామా? మనం ఎలా చేస్తాము? శ్రీ సూక్త విధానంతో చేసే అలవాటు కొంతమంది ఇంట్లో ఉంటుంది. శ్రీ సూక్తం రాదు మనకి. చిన్న పుస్తకాలు లక్ష్మీదేవి నిత్య పూజా విధానము అని దొరుకుతుంది మనకి. లేదా శుక్రవారం నిత్య గౌరీ పూజ, శుక్రవారం లక్ష్మీ పూజ అని కలిపి ₹5 పుస్తకం చేయింటి ఉంటుంది. సన్నది ఒక 18-10 పేజీలు ఉంటాయి. ఓ పుస్తకం ఈసారి కొనుక్కు తెచ్చుకోండి. చిన్న చిన్న శ్లోకాలు టఫ్గా ఉండవు. ఒకదాని తర్వాత ఏం చెయ్యాలో చెప్తాయి. ఆ పూజా విధానం ప్రకారం పూజ చేసుకోండి. కూర్చుని ఇల్లు శుభ్రంగా చేసుకోండి. పొద్దున్నే ఇల్లు ఉడిచి తడిబట్టి పెట్టేసుకోవటం, బాకెట్లో ముగ్గేసుకోవటం, పెందరాళ్ళే చక్మని ఒంటి మీద నెట్టి మీద నీళ్ళు పోసుకోవటం, పూజ చేసుకోవటం. బ్రేక్ఫాస్ట్ ఎత్తేసి లంచ్ చేయండి పోని, లేదా బ్రంచ్ లాగా చేసుకోండి. వంట చేసుకుని అక్కడ పెట్టుకుని పూజ చేసుకుని తర్వాత పూజ చేయండి. ఈ ఒక్క నియమం పాటించండి చాలు. తినకుండా పూజించుకోవాలి ఈ ఒక్కరోజు. ఓపిక లేదు మీకు, ఊరుకోండి, దండం పెట్టి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. వాళ్ళ మార్గశీర గురువారం చాలా మంచి రోజు అయితే సరిపోతుంది. సాయంకాల పూజ లేదు, ఇది పగటి పూజ, పొద్దున్నదే. సాయంత్రం లక్ష్మీ పూజ మనం ఎప్పుడు చేస్తాము? దీపావళి అప్పుడు అప్పుడు చేసుకుంటాం. అవును, ఈ లక్ష్మీ గురువారం లక్ష్మీ పూజ మాత్రం పొద్దున్నే చేసుకోవాలి. ఉదయకాలమే పూజ చేసుకోవటం, ఓ నమస్కారం చేసుకోవటం, పాయసం నివేదన చేసుకోవటం, కానించుకోవటం. ఇంకా తర్వాత ఇంకా వ్యవహారం ఏం లేదు. దీనికి ఏకభుక్తము, భూషయనము లాంటి నియమాలు ఏం లేవు. పూజ మాత్రం ఇంపార్టెంట్. ఓకే, వ్రత కథ ఏమైనా చెప్తారా? చెప్తాం కథ. పూర్వం అట ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. సుశీల అని ఒక పిల్ల ఉంది వాళ్ళకి. అయితే సుశీల కాస్త 4-5 ఏళ్ళు వచ్చాక తల్లి మరణించిందట. తండ్రి ద్వితీయ వివాహం చేసుకున్నాడు. పెద్దగా అంత ఆపేక్షగా చూసేది కాదు ఆవిడ. పర్వాలేదు, ఏదో ఒక మాదిరిగా చూసేది. ఆవిడకి వరుసగా పిల్లలు పుట్టారు. పిల్లల్ని ఎత్తుకుని ఆడించడానికి ఈ చిన్నపిల్లకి సుశీల కప్ప చెప్పేది. ఎత్తుకుని ఆడించడానికి ఎత్తుకోవాలిగా చేతిలో బెల్ల ముక్క పెట్టేది. బెల్ల ముక్క కాస్త నోట వేసుకునేది, పిల్లలు పెట్టేది, ఏదో చేసేది. అయితే ఆవిడ మార్గశిర శుక్రవారాలు పచ్చుట్పక్కల నోవు నోచుకుంటుంటే ఈ అమ్మాయి ఏం చేసిందిట, తను కూడా మట్టితోటి చిన్న లక్ష్మీదేవి బొమ్మను చేసుకుని జిల్లేడు పువ్వులు పెట్టి పూజ చేసి, ఏదో పువ్వులు పెట్టి పూజ చేయాలి కదా, తనకి పెట్టిన బెల్లం ముక్కని నివేదన పెట్టేది, చేసుకునేది పూజ. కొంతకాలానికి పిల్లకి వివాహం అయింది, పెద్ద పిల్లకి పెళ్లి చేసేశారు. ఈ పిల్ల ఏం చేసిందట, తను పూజ చేసిన చిన్న లక్ష్మీదేవి మట్టి బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మను కూడా పుచ్చుకెళ్ళిపోయింది కాపురాన్ని సుశీల. తీసుకెళ్ళిపోయాక అత పుట్టింట్లో ఉన్న సంపద అంతా పోయింది. వాళ్ళు చాలా దరిద్రులు, దౌర్భాగ్యులు అయిపోయారు. ఏమీ లేదు, ఎంతో బాధపడేవాళ్ళు. ఎందుకు మన పరిస్థితి ఇట్లా అయింది అని చాలా చింతించేవాళ్ళు తల్లి తండ్రి కూడా. సరే, అక్కడ అత్తారింటికి వెళ్ళింది. చక్కగా అక్కడ ఘనంగా మార్గశిర గురువారాలు పూజ చేసుకోవడం వచ్చింది. అక్కడ వాళ్ళు డబ్బులు ఉన్న చోటు ఇచ్చారు. ఈ అమ్మాయి వెళ్ళాక వాళ్ళకి విపరీతంగా సంపద వృద్ధి అయిపోయింది. పొలం, పుట్ర, గొడ్డు, గోదా, ఇల్లు, వాకిలి, అబ్బో ఎన్నో ధనధాన్య సమృద్ధిగా ఉన్నారు. చక్కగా పూజ చేసుకునేది, ఇంకా సంపద ఇతోధికంగా వృద్ధి అవుతూ ఉంది. అయితే ఏమైందట, తల్లి తమ్ముడిని ఇచ్చి పంపించింట. మన పరిస్థితి ఏం బాగుండలేదు, అక్కయ్యని ఏదైనా సహాయం చేయమని. ఈవిడ ఏం చేసింది చూసి, అయ్యో పాపం మన నాన్న పరిస్థితి బాగుండలేదని ఒక కర్రని, పొడుగ్గాటి కర్రని తొలిపించి అందులో వాసాన్ని తొలిచేసి అది నిండా బంగారు వరహాలు పూసి తమ్ముడు చేతిలో పెట్టింది. తీసుకెళ్ళి నాన్నకి ఇవ్వరా అని. వీడేం చేశాడు, ఎక్కడికో వెళ్తూ ఆ కర్రని ఎక్కడో పెట్టాడు, మర్చిపోయాడు. అక్క ఏమిచ్చిందంటే, కర్ర ఇచ్చింది, ఎక్కడో వదిలేశాను అన్నాడు. ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి బాగుండల మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళా పంపించారు. కర్ర ఏం చేశావరంటే, ఎక్కడో వదిలిపెట్టానక్క అన్నాడు. సరే, ఈవిడేం చేసింది, చెప్పుల చేత కుట్టించింది నాన్న కోసం. చెప్పుల్లో లోపల వరహాలు పెట్టి కుట్టించింది. వీడు ఆ చెప్పుల చేతని చేత గుడ్లో చుట్టి నాన్నకి చెప్పులు అని చెప్పిస్తే, ఆ చెప్పుల చేత ఎక్కడో పెట్టి దేనికో చేరులోకి మంచినీళ్ళకి దిగాడు, ఎవరో పట్టుకుపోయారు. అయ్యో, మళ్ళీ మూడోసారి వచ్చాడు. తల్లి బాధపడింది, అయ్యో ఏమిటి మన దరిద్రం తీరట్లేదు, పిల్లేదో సహాయం చేస్తోంది, ఏదో మొదలు పెడుతోంది, అది ఏమిటో అవటం లేదు. అందుకని మూడోసారి పంపిస్తే ఆవిడేం చేసింది, గుమ్మడికాయని పైన డిప్ప తొలిచి దాని నిండా వరహాలు పసి గుమ్మడికాయని మూత పెట్టేసి ఇచ్చింది. ఇంటికి పట్టుకెళ్ళి అమ్మ చేతికి ఇవ్వు, నేను ఇచ్చానని చెప్పాను. ఆ గుమ్మడికాయని చెరువు గట్టు మీద పెట్టి సంధ్యావందనాన్ని దిగట్ట తమ్ముడు, ఎవరో గుమ్మడి పండు బాగుందని పట్టుకుపోయారు. ఇంటికెళ్ళి చెప్పాడు గుమ్మడి పండు ఇచ్చింది అని.
ఏదో పెట్టించి ఉంటుందని ఊహించింది తల్లి. ఏమిటో అవటం లేదు, నీకు ఇట్లా కాదురా, నువ్వు నాన్న అందరూ ఉండండి, నువ్వు నాన్న ఇక్కడ ఉండండి, నేను చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తానని అక్కయ్య దగ్గరికి వెళ్ళి, కూతురు దగ్గరికి వెళ్ళి, ఏమిటో అమ్మా నువ్వు సహాయం చేసావు కానీ ఏమి అవటం లేదమ్మా, ఇట ఉందమ్మా అట ఉందా అమ్మా అంటే బాగా ఆలోచించుకుని, అమ్మ మార్గశిర మాసం వచ్చింది, గురువారం నువ్వులు నోచుకుందాం, మరి నువ్వు నా దగ్గరే ఉండు, ఏమి తినబోకమ్మా అని చెప్పింది. సరేలేదు, చిన్నపిల్ల అంటే నేను ఎందుకు తింటాను అంది. అన్నది పిల్లలకి చద్దనాలు పెడుతూ ఆవిడ పిల్లలకి తన పిల్లలకి కూడా ఓ ముద్ద నోట్లో వేసుకుంది. ఉప్పు సరిపోయిందో లేదో పెరుగన్నాలో నోట్లో వేసేసుకుంది. అయ్యో ముద్ద నోట్లో వేసుకున్నానంటే ఇక నోవు పనికిరాదుగా, కూతురు ఒకతే నోవు నోచుకుంది. రెండో వారం అమ్మ ఏమి తినకమ్మా అంటే సరేలే అంది. కానీ పిల్లలకి తలగా ఎలుగు నూనె రాస్తూ తను కూడా నెత్తికి నూనె రాసేసుకుంది, చేతిలో పోసుకుంది, నూనె ఎక్కువైందని నెత్తికి రాసుకుంది. అట్లా చేస్తారు చూడు, అవును కొబ్బరి నూనె పోసుకుంటారు. పిల్లలు తలకు రాస్తుంటే నూనె ఎక్కువైపోయింది అనుకో తలకు పట్టిస్తారు. అసలు చాలా బ్యాడ్ ప్రాక్టీస్ అది చేయకూడదు అంట పెద్దవాళ్ళు. తలకి నెత్తికి నూనె రాసుకుంది, అదే పనికి రాలేదు. మరి ఇంకేం చేస్తారు? సరే ఇంకో రెండో వారము పోయింది. మూడో వారం కూడా ఏం చేసింది ఈవిడ, పిల్లలకి ఏవో అవి ఇవి పెడుతుంటే మరమరాలు కింద పడింది, ఎత్తి నోట్లో వేసుకుంది. చేస్తారు కదా సహజంగా. మూడో వారం కూడా పోయింది. ఇక నాలుగో వారం ఏం చేసింది తన కూతురు, అమ్మ ఇట్లా కాదు ఉండని ఒక గొయ్యి తీసి గోతులో కూర్చోబెట్టింది అమ్మని. గోతు మీద ఒక చిన్న డబ్బా మూత పెట్టింది, నువ్వు ఇక్కడే కూర్చో, నా పని అయ్యేదాకా, పని అయిపోయాక నేను నిన్ను బయటికి తీస్తే వ్రతం చేసుకుందామని. పిల్లలు ఏం చేశారు, అరటిపళ్ళు తిని తొక్కలు పడేశారు దాని మీద, పడేశారు కదా తొక్క ఒకటి గోతులకు పడింది. ఈవిడ ఏం చేసింది, అరటిపండుని అట్లా ఇట్లా చేసి అలా అరటిపండు లోపల ఒక గుజ్జుగా ఉంటుంది కదా తెల్లగా పండుకి, ఆ తెల్లదాన్ని తీసి నోట్లో వేసుకుంది. ఇంత తోచక పోయింది నాలుగో వారం కూడా. తల్లి కూతురు అనుకుంది, ఏమిటి ఏం చేసినా వీళ్ళ ఇది కావట్లేదని ఏం చేసింది. ఐదో వారం నువ్వు నా వెనకాలే తిరిగని తల్లి చేతికి కొంగు తన కొంగు కట్టుకుని తను ఎడి తిరిగితే అటు తల్లిని తన వెనకాలే తిప్పుకుని ఏమీ పని చేయనివ్వకుండా చేసి మొత్తానికి పూజ మాత్రం పూర్తి చేసింది. ఐదో వారం పూజ చేసింది. వాయిన ఇవ్వడానికి లక్ష్మీదేవిని పిలిచింది. అదే అమ్మవారు వచ్చి కూర్చుంటుంది వాళ్ళ ఇంట్లో ప్రతిమంది కదా మట్టి ప్రతిమ, ఆవిడ నేను పుచ్చుకోనని పక్కకు తొలగి వెళ్ళిపోతే ఏడ్చింత సుశీల, ఇంత కష్టపడ్డాను మా అమ్మ మా నా పుట్టిల్లు వైభవంగా ఉండాలని ఎందుకమ్మా నువ్వు ఎందుకు వాయినని తీసుకో అంటే, చిన్నప్పుడు నువ్వు నో నోచుకుంటుండగా మీ అమ్మ నిన్ను చీపురుతో కొట్టింది సవితల్లి, అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది, ఆ కోపం ఎలా తీరాలి నాకు, అందుకని నేను తీసుకొని వాయను అనే సరికల్ ఇవిడ లబలబలాడి బతిమలాడింది. మా అమ్మ నా తల్లిని క్షమించు, ఆవిడకి బుద్ధి వచ్చింది ఇప్పుడు చూడు ఎంత బాగా ఉంటుందో నాతోటి, అవాళ్ళ తెలీదు మాత్సర్యం ఉంటుంది మనుషుల్లో, తెలియక చేసిన పని కదా ఈ మత్సరం, రేపు నాటికి నన్ను ఇబ్బంది పెడుతుంది అనే ఇంగితం లేక ప్రవర్తించింది. మా అమ్మని క్షమించు, నువ్వు నాకు సహాయం చేయి, నా పుట్టిల్లు కూడా బాగుపడేలాగా చేయవా అని బతిమలాడితే, సరే మళ్ళీ నోవు నోయించమంది. అప్పుడు మళ్ళా వచ్చిన గురువారంలో నోవు నోయించింది తల్లితోటి. ఆ తర్వాత ధనధాన్య వృద్ధి జరిగింది. కథ చెప్పుకొని ఈ కథ చెప్పుకుని అక్షింతలు వేసుకోవాలి. ఆ రోజు పూజ అయ్యేదాకా తల దువ్వకూడదు, నూనె రాసుకోకూడదు, ఆ నియమాన్ని పెట్టుకోవాలి, ఏమీ తినకూడదు. ఎవరికైనా ఈ కథ చెప్పాలి, ఈ కథని ఎవరికైనా చెప్పాలి, అది నియమం. కథ చెప్పించుకోవాలన్నమాట. కథ చెప్తాను వింటావా అని కథ చెప్తుంటారు. మా నా ఫ్రెండ్ పావని ఉంది కదా, రమా కథ చెప్తాను వింటావా అంటుంది, ఫోన్లో చెప్తుంది అనమాట. కథ ఎవరికైనా చెప్పాలి, చెప్తే మంచి ఫలితం లభిస్తుంది. ఈ కథను చెప్పుకుని అక్షింతలు వేసుకోవటం. ఇప్పుడు మనం ఈ కథా విధానము వ్రత విధానము ఇంకా అవి ఉన్నాయి ఇందులో పద్ధతులు, నేను కొంచెం బ్రీఫ్గానే చెప్పాను. ఓకే, ఇళ్లలో ఉన్న వాళ్ళు చేసుకుంటారు. స్త్రీల వ్రత కథలు అనే పుస్తకాలు ఉండి వ్రత కథలు ఫాలో అయ్యి వ్రతాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆ కథలు ఫాలో అయ్యే వాళ్ళు అవుతారు. మీ ఇంట్లో లేకపోతే దీన్ని మొదలు పెట్టుకోవద్దు, వద్దు. పూజ చేసుకోండి లక్ష్మికి అంతే. మార్గశీర్ష మాసం భగవంతుడితోటి సమానమైన మాసం. ఈ మాసంలో సూర్య సంక్రమణం అయిన తర్వాత ధను సంక్రమణం తర్వాత చేసే పూజా విధానాలు ఒక ఎత్తైతే ఇందులో వచ్చే నాలుగు లేదా ఐదు గురువారాలు పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది, లక్ష్మీ ప్రసన్నంగా ఉంటుంది. అమ్మవారి నిత్యానపాయిని స్వామిని వదిలిపెట్టదు, విష్ణు పూజ చేసే నెల ఇది. ఇలాంటప్పుడు లక్ష్మిని కూడా పూజిస్తే మనకి ఫలితం బాగుంటుంది. కాబట్టి ఈ నాలుగు వారాలు ఐదు వారాలు ఈసారి ఎన్ని గురువారాలు వచ్చినాయో అన్ని గురువారాలు నియమంగా లక్ష్మీ పూజ చేసుకోండి. లక్ష్మీప్రదమైన పువ్వులు కానీ పళ్ళు కానీ తర్వాత పసుపు కుంకుమలు ఎవరికైనా ఇవ్వండి, మంచి ఫలితం లభిస్తుంది తప్పకుండా. నమస్తే. నమస్తే చెయ్యండి.